ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీనుడు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ ఇప్పటికీ కమిటైన అయిన కమర్షియల్ యాడ్ షూట్స్ కంప్లీట్ చేసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై పూర్తిగా ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు ఎందుకంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెండు మూడేళ్లు లాక్ అవ్వనున్నారు సూపర్ స్టార్ అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది ఓపెనింగ్ ఎప్పుడు అనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు ఉగాది కానుకగా చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది మహేష్ బాబు పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనని అంటున్నారు ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే ఉంది అదే రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు ప్రస్తుతానికైతే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా కోసం మహేష్ బాబుకు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్ రెడీ చేశారట అతను ఒకటి రాజమౌళి ఫైనల్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చల్సియా ఇస్లాన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు టాక్ది అలాగే ఓ స్టార్ హీరోని విలన్ ఈ సినిమా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది ట్రిలర్ తర్వాత ఆ సినిమా రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు రాజమౌళి పలు సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా ఈ సినిమా కథ ఫైనలైజ్ అయినట్టు చెప్పారు అంతేకాదు మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు నటులు ఎవరూ ఫైనల్ కాలేదన్నారు తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ మహేష్ బాబుకు జోడీగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండనున్నట్లు సమాచారం ఇప్పటికే సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా సమాచారం త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది మరోవైపు ఈ సినిమా టైటిల్ పై వస్తున్న రూమర్స్ అన్నింటినీ రాజమౌళి ఖండించారు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం ఎనిమిది లుక్స్ ట్రై చేస్తున్నారు మహేష్ బాబు పై టెస్ట్ షూట్స్ కూడా చేస్తున్నారు అందులో ఏది బాగా వస్తే దాన్ని ఫైనల్ చేస్తారట ఇప్పటి వరకు కనిపించిన మహేష్ బాబు కాకుండా కొత్త చేస్తున్నారట అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో జ్యూవెల్ రోల్ లో కనిపించబోతున్నారట మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నాని సినిమా క్లైమాక్స్ లో మాత్రమే తండ్రి కొడుకులుగా జ్యువెల్ రోల్ లో కనిపించాడు అంతకుముందు బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో కొడుకు దిద్దిర కాపురం సినిమాలో ద్విపాద్ర అభినయం చేశారు ఇప్పుడు రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో రవితేజతో బావుబల్లిలో ప్రభాస్ తో జల్ రోల్ లో యాక్ట్ చేయించాడు ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాలో జోపర్ గ్యాంగల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని ఏ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంట సినిమాను గట్టిగా ఒకటండి